దేవుని యొక్క కృపగల నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన వారందరికి నా స్తోత్రములు తెలియజేయుచున్నాను ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క సన్నిధిని వాంఛించుట దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిపెదము గాక నా సన్నిధి వెదుకుడని నీవు సెలవియ్యగా ఏహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను అని చదువుచున్నాము ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా ఈ లోకములో జీవించుచున్న మనకు కేవలము దేవుని సన్నిధిలో నుండి మాత్రమే కావలసిన బలము నిరీక్షణ కృప మరియు కనికరమును లభించును ఇవన్నీను లభించవలెనంటే దేవుని సన్నిధియే కేంద్ర బిందువుగా మనము మార్చుకొనవలెను అటువంటి జీవితముకై మనము దావీదు వలె ప్రభువు సన్నిధిని వాంఛించవలెను రాజైన దావీదు దేవుని సన్నిధిని వాంఛించి ఆయన సన్నిధిలోనే జీవింప కోరేను కా కాబట్టి తాను ఆత్మానుసారమైన బలమును పొందుకొని దేవుని కృపను పొందుకుని వాడై అతనికి కావలసిన సమయములో దేవుని కనికరమును దొరికెను అదే ఇరవై ఏడవ కీర్తన ఏడవ వచనములో యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని చదువుచున్నాము మనము ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకై ఎదురు చూచినప్పుడు భారముతోను దుఃఖముతోను మనము ఆయనకు మొరపెట్టినప్పుడు నిశ్చయముగా దావిదునకు జవాబు ఇచ్చిన దేవుడు మనకును జవాబు ఇచ్చుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు ఆయన మన అలక్ష్యము చేయువాడు కాదు ఏదో మ్రొక్కుబడిగా కాక విరిగి నలిగిన హృదయముతో అదే అధ్యాయము పదమూడు గమనించినట్లయితే సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమౌదును ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని చదువుచున్నాము ప్రభువు దయ మన మీద లేని ఎడల మనము ఈ లోకములో జీవించనే జీవించలేము ఈ లోకములో మనము ఎంతటి వారమైనప్పటికీని మనము ఆయనను మాత్రమే ఒక ధైర్యము ఒక ఆదరణ లభించును మనము మనకున్న పరిస్థితులను బట్టి ఎంతో మందిని నమ్మి ఉండవచ్చును దానికి ఫలితముగా మోసపోయి ఉండి ఉండవచ్చును కాని ప్రభువును పూర్ణ హృదయముతో విశ్వసించినట్లయితే వారు ఎన్నటికి మోసపోనే పోరు నీకున్న ప్రతికూల పరిస్థితులు మేలుకరముగా అనుకూలముగా మార్చబడవలనంటే మొదట ఆయన సన్నిధిని వెతికి ఆయన సన్నిధిలో జీవించుటకు వాంఛించుము మనము ఏ విధముగా ఆయనను ఆశ్రయించి ఆయన మొక్కమును దర్శించగలము దేవుని యొక్క సన్నిధిని చేరుటను బట్టియే మొదటిగా మనము ఆయన వాక్యము ద్వారా ఆయనను ఆయన సన్నిధిని ఆశ్రయించగలము దీనికై మనం అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములను గమనించినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చదువుచున్నాము ఆయన లేఖనముల ద్వారా మనము ఆయన సన్నిధిలో సరిచేయబడవలేను మనము ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును అను దినము చదివేదమో లేక పరిశుద్ధులచే వాక్యము ద్వారా హెచ్చరించబడ మనలను మనము సరిచేసుకున్నటకు గాను కృప దొరుకును ఒకవేళ చేసిన ఉపదేశమును బట్టి నీవు నొచ్చుకుని ఎడల ఆయన సన్నిధిని నీవు మొరపెట్టలేవు లేదా ఆనందించలేవు మనము మొదటి సమూహేలి గ్రంథము మొదటి అధ్యాయము వచనము నుండి గమనించినట్లయితే ఏలి హన్నాను చూచి ఆమె మత్తురాలే ఉండనని తలంచినప్పుడు హన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని వివరించెను అదే పరిస్థితులలో మనమున్నట్లయితే ఏదో ప్రార్థన చేసుకుందామని వస్తే నన్నే అంటారా నేనే కనిపించానా అని అలిగి వెళ్లిపోతాము కాని హన్న పరిశుద్ధులతో తన సమాధానమును కాపాడుకునటం మాత్రమే కాక ఆయన సన్నిధిలో నుండి వెళ్లినప్పుడు ఏలీ చేత ఆశీర్వదించబడెను సేవకుల మాటను రూఢీపరచదని చెప్పిన దేవుడు ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీ చేసుకుని మనవిని ఆయన దయచేయును అని హన్నాతో చెప్పిన విధముగా సమూహలను అనుగ్రహించెను ఆయన లేఖనముల ద్వారా మనము ఆయన సన్నిధిని పొందగలము మరియు ఆయనలో ఆనందించగలము ప్రియమైన దేవుని జనమ రెండవదిగా ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిని పొందగలము దీనికై అపోసులుడైన పౌలు హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనమును గమనించినట్లయితే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపనొందునట్లు కృపాసనము చేరేదము అని చదువుచున్నాము మనము చేయు ప్రార్థనలను బట్టి సన్నిధి మనకు లభించును ప్రియులారా మన జీవితంలో ఏమి సంభవించినను అది సంతోషమైన దుఃఖమైన శ్రమల మార్గమైన మరి ఏ ఇతర సమస్య అయినను మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావలసిన స్థలము ఆయన యొక్క సన్నిధియే మనము ఆయన యొక్క కృపాసనము యొద్దకు చేరి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ప్రభువు నీకు సహాయము చేయుదురు ప్రియమైన దేవుని బిడ్డ మనము కీర్తనల గ్రంథము అధ్యాయము పదకొండవ వచనమును గమనించినట్లయితే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి అని చదువుచున్నాము ఎంతో విలాసవంతమైన జీవితమును చేయగల దావీదు సైతం దేవుని సన్నిధి చాలునని చెప్పుచున్నాడు మరి నీవు ఏ విధముగా ఆలోచించుకొనిచున్నావు లోకము వైపు మనుష్యుల వైపు వారు సహాయము చేతురని ఆలోచించుచు ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయుచున్నావా ధైర్యమును కోల్పోయి ఏ నిరీక్షణ లేని నీకు దేవుడే ఆయన సన్నిధిలో ఒక ఆశ్రయమును కలిగించను ఎప్పుడైతే ప్రభువు సన్నిధిని నీవు వాంఛించుదువో నీ జీవితములో ఆటంకములతో ఆగిపోయిన ప్రయత్నములన్నీను నిమిషములో ఆయన చేసి ముగించునని జ్ఞాపకముంచుకొనుము ప్రభువే ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించుదురుగాక ఆమెన్